బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక అంశాలు బయటకొస్తున్నాయి. నటి హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించాయి. ఓవరాల్ గా పార్టీలో ఉన్న 103 మందిలో 86 మందికి పాజిటివ్ గా వచ్చిందన్నారు పోలీసులు. దీంతో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పార్టీపై హెబ్బాగూడి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు పోలీసులు. రేవ్ పార్టీలో 6 కేసు నమోదైంది. A1 వాసు, A2 అరుణ్ కుమార్, A3 నాగబాబుపై FIR బుక్ చేశారు. పార్టీలో రకరకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు తేల్చారు. పార్టీలో పాల్గొన్న 103 మందికి బ్లడ్ టెస్టులు చేయించారు. వీరిలో 86 మందికి పాజిటివ్ గా వచ్చిందన్నారు పోలీసులు. నటి హేమ బ్లడ్ లో డ్రగ్ ఆనవాళ్లు ఉన్నట్లు విచారణలో తేలింది. ఆమెతో పాటు 27 మంది యువతల బ్లడ్ టెస్టుల్లోనూ డ్రగ్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. టెస్ట్ చేయించిన 73 మంది పురుషుల్లో 59 మందికి బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్ గా తేలింది. బ్లడ్ రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చిన వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నారు పోలీసులు. రేవ్ పార్టీలో సినీ నటి హేమ ఉన్నట్టు మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని, హైదరాబాద్ లో చిల్ అవుతున్నట్టు ఆమె వీడియో షేర్ చేశారు. అయితే ఈ నెల 18 హేమ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లినట్లు ఫ్లైట్ టికెట్ బయటకొచ్చింది. ఇండిగో విమానంలో ఆమెతో పాటు కాంతి రాజశేఖర్ బెంగళూరు ట్రావెల్ చేసినట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, పెడ్లర్లు ఎవరు, కర్ణాటకకు డ్రగ్స్ ఎలా తీసుకువచ్చారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కర్ణాటక పోలీసులు.